సీనియర్ ఎన్టీఆర్ నటనా కౌశల్యం గురించి కొత్తగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుత పాత్రలను గొప్పగా పండించారు ఆయన. వాటిలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ప్రతి నాయక ఛాయలున్న పాత్రలు. అవన్నీ కూడా పౌరాణిక పాత్రలే కావడం విశేషం. భూ కైలాసలో రావణ బ్రహ్మగా కళ్ళు చెదిరే అభినయాన్ని చూపించిన, దానవీర శూరకర్ణలో దుర్యోధనుడుగా నట విశ్వరూపం చూపిన అది ఆయనకే చెల్లింది. ఆ పాత్రల్ని పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. చరిత్రలో విలన్ ముద్రతో నిలిచిపోయిన ఈ పాత్రల్ని, హీరోల్ని చేసిన ఘనత ఆయనదే. నెగటివ్ ఛాయలున్న పాత్రల్లో ఉండే మజాను తెలుగు ప్రేక్షకులకు తెలియజెప్పిన ఘనుడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న పాత్రను చేస్తున్నాడు జైలవకుశలో. అప్పుడు ఎన్టీఆర్ రావణ పాత్రను అద్భుతంగా పోషించి మెప్పిస్తే, ఇప్పుడు రావణ ఛాయలున్న పాత్రతో ఎన్టీఆర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ముందు జైలవకాశం మీద పెద్దగా అంచనాలు లేవు, కానీ జై టీజర్ చూశాక ఒక్కసారిగా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. మామూలుగానే మంచి నటుడుగా పేరున్న తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో చెలరేగిపోయి ఉంటాడని భావిస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ తర్వాత చిన్న ఎన్టీఆర్ కంటే ముందు నందమూరి ఫ్యామిలీలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేసిన హీరోలు లేకపోలేదు. నందమూరి బాలకృష్ణ సైతం ఓ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాడు, అదే సుల్తాన్. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. టైటిల్ రోల్ చాలా వరకు నెగటివ్ షేడ్స్నే ఉంటుంది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా బాలయ్య పాత్ర, ఆయన అభినయం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ హరే రామ్ సినిమాలో చేసిన రెండు పాత్రల్లో ఒకటి నెగటివ్ క్యారెక్టర్, సొంత తమ్ముడి మీదే పగ పెంచుకుని షాడిస్టులా ప్రవర్తించే పాత్ర అది. చివరిలో మంచిగా మారినప్పటికీ చాలా వరకు నెగటివ్ షేడ్స్తోనే కొనసాగుతుందా పాత్ర. మరో నందమూరి హీరో తారక రత్న హీరోగా సక్సెస్ కాలేక అమరావతి, రాజా మీరుకేక సినిమాల్లో పూర్తిస్థాయి విలన్ క్యారెక్టర్లు చేశాడు. ఇప్పుడిక జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశలో ప్రతినాయక ఛాయలున్న జై పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి నటనలో తాతకు తగ్గ మనవడుగా ఇప్పటికే రుజువు చేసుకున్న తారక్ జై పాత్రతోనూ తాతను తలపిస్తాడేమో చూడాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.